हाय फ्रेंड्स, वेलकम टू दाचेस किचन एंड ब्लॉग्स। नेनु मै शिरीशा। ई रोज मन चैनल चूडबोये रेसीपी अंदरिकी एंतो इष्टमैन रोड साइड बज्जीलंडी। चाला बागुंटुंदी टेस्ट इला चेस्ते। ఇప్పుడు అది ఇలా చాలా చూసేద్దామా? అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. ముందుగా మనము సగం కప్పు అటుకులు తీసుకోవాలండి. పలసటవైనా పర్లేదు, తిక్కువైనా పర్లేదు. వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి బజ్జీలు. మనం మామూలుగా బియ్యం పిండి కలుపుకుంటాం కదా క్రిస్పీనెస్ కోసం, ఈసారి ఇలా అటుకుల పొడి చేసుకొని కలుపుకొని చూడండి, ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ తీసుకోవాలండి. ఒకటి మీడియం సైజు తీసుకున్నాను నేను. అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఫైన్గా చాప్ చేసుకొని తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా తీసుకోవాలండి. ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల మనం ఈజీగా తినేయొచ్చండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వాము కూడా తీసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి, లేదంటే రుచికి తగినంత తీసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని ముందుగా వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ కూడా విడదీసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుపెట్టుకున్న అటుకుల పౌడర్ వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మైదా కూడా వేసుకోవాలండి. మైదా వేసుకోవడం వల్ల కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే హాఫ్ కప్పు శనగపిండి కూడా వేసేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోవద్దు, ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది. అన్నీ వేసుకొని ఇలా ఒకసారి అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. అన్నీ ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పిండిని. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇది పర్ఫెక్ట్. మనకు లూజ్ అయితే ఆయిల్ ఎక్కువలాగా ఇస్తాయి. గట్టిగా అయిందనుకోండి మనకు క్రిస్పీగా రావండి. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్. ఇప్పుడు వేసేసుకుందాం బజ్జీలను. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మనకు బండి మీద ఎలాగైతే దొరుకుతాయి చిన్న చిన్నగా అలా వేసేసుకోవాలండి. బజ్జీలను వేసుకున్న తర్వాత కంప్లీట్గా ఫుల్ ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మంచి బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. చాలా బాగుంటాయండి ఇవి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. ఈ చలికాలంలో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎంతో టేస్టీగా ఉండే రోడ్ సైడ్ బండ మీద బజ్జీలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసారు కదండి, చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే మీరు ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.